ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతోనే వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి రక్షపల్లి రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిరసిస్తూ కొత్తచెరువు మండల కేంద్రంలో శనివారం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రక్షపల్లి రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అలాగే కొనసాగించాలని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే అది కొనసాగించేంత వరకు టీడీపీ న్యాయ పోరాటం చేస్తోందని హెచ్చరించారు. మంత్రుల వరకు బలహీన వర్గాలు ఎస్సీ దళితులు అధికారాన్ని అనుభవించారు. అంతకుముందు కొన్ని కులాలు మాత్రమే అగ్ర కులాలు మాత్రమే రాజకీయాల్లో కొనసాగేవాళ్ళు. అంటే రాజకీయాల్లో ఒక చైతన్యాన్ని ఒక స్ఫూర్తిని ఒక అవగాహనను ఒక ఆలోచనను కలిగించిండేది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిపాలన పక్క వదిలిపెట్టేశాడు. తాను ఏ విధంగా సంపాదించాలి, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలని మొదటి నుంచి ప్లాన్ వేస్తూ వస్తున్నాడు. దానికి ఉండేటివి ఏమేమి ఉన్నాయి వనరులు మీరు చూస్తే, ఫస్ట్ వచ్చి మద్యమం. మామూలుగా 60 రూపాయలకు 40 రూపాయలకు బ్రాండ్ ఉంటే ఈ జగన్ బ్రాండు విజయసాయి బ్రాండు 160 రూపాయల నుంచి 200 రూపాయలకు బ్రాండ్లు పెంచి ఆ బ్రాండ్లు అమ్మి దాదాపు 16,000 కోట్ల పైచిలకు ఈ మద్యములోనే సంపాదించారు. మనం 40 రూపాయల కోట ఇచ్చేవాళ్ళం, హాయిగా తాగి పండుకుంటూ తాగేవాళ్ళు. ఈ పొద్దు ఒక కుటుంబం మీద దినానికి 120 రూపాయలు వంతున సంవత్సరానికి 36,000 5 ఏళ్లకు 2 లక్షల రూపాయలు నెత్తిన భారం మోపుతున్నాడు. నాకు తెలిసి తాగేవాళ్ళకి కన్నా బుద్ధుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయరని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. దాంట్లో మద్యం ఇప్పటికే